ఎంత కష్టపడ్డాం రా, అయినా ఓడిపోయినాం. అందరం కష్టపడి ఉంటే గెలిచేటోళ్ళమే. అంటే అంటే ఏముందిరా, ఎవడి పనులు ఆడు బిజీ అయిపోయాడు, మరి సినిమా గురించి ఎవడు పట్టించుకున్నారా? అవురా, నేనే పనులన్నీ ఆపేసి లవర్తో తిరిగింది. ఏ ఎవడి మీద తిరిగింది? సిచ్యువేషన్ తెలియకుండా మాట్లాడకు. ఏందిరా సిచ్యువేషన్? ఏంది సిచ్యువేషన్? ఇక్కడ గొడ్డులేక పని చేసింది నేను, నువ్వేం చేసినావురా? నువ్వేం చేసినావురా? హైదరాబాద్కి ఎడిటింగ్ పంపితే ఆ సోనీ పాపతో తిరిగిండు, మాకు తెలియదు అనుకున్నావా? ఏ సోనీ పాప గురించి మాట్లాడక మంచిగుండదు. ఏ అబురా అబురే, నువ్వేమో నీ లవర్తో తిరిగినావు, వీడమో ఇంటి పోరితో తిరిగిండు. అందరు కలిసి సినిమాని బొందలో పెట్టి ఓడిపోయేటట్టు చేసిర్రు. మనం రా ఓడిపోయేలెక్క చేసింది. అసలు ఇదంతటికి కారణం నువ్వురా. నేనా? నువ్వే. ఫేస్బుక్ లో దొరికిన మోసగాన్ని తీసుకొచ్చి సినిమా చేద్దామన్నాడు చూడు, అప్పుడే ఓడిపోయాం మనం. మరి అప్పుడే చెప్పచ్చు కదరా, ఏం బిక్కినావు? నేను గదన్న చేసిన, నువ్వేం చేసినావు రా చెప్పు, ఏం చేసినావు? ప్రతి హోలేగాడు మాట్లాడుడే. మాటలు మంచి రాని, నువ్వేసిన రాంగ్ స్టెప్ వల్లనే ఇదంతా జరిగింది. ఇప్పుడు హోలేగాడు ఎవడో తెలిసిందిగా, చేసిందంతా చేసి బేకార్ మాటలు మాట్లాడుతుండు ఒక్కొక్కడు. రే ఎవడరా బేకార్ మాటలు మాట్లాడేది? నువ్వు కథలు పడుతున్నావు. అందరూ ఒక్కటిగా ఉండి గెలుద్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు ఓడిపోయేసరికి ఒకరికొకరికి సంబంధం లేదంటుండ్రా. ఇప్పుడు ఓడిపోయింది ఎవరురా, మనమా, కాకానా, సొరబీనా, లేక మన ఫ్రెండ్షిప్పా? సిగ్గుండాలరా. నానా, నాకు పైసలు కావాలి. మళ్ళా పైసలా? అంగిజీబులో 200 ఉన్నాయి, 100 తీసుకొని పో. 40,000 కావాలి. ఏంది ఏదో 400 అడిగినట్టు అడిగినయింద్రా? 40,000? కెమెరా కొనుక్కోనికి 40,000 తక్కువైనాయి, నువ్వు ఇస్తే నేను కొనుక్కుంటా. ఏంది ఉన్న కెమెరాతో ఫోటోలు తీయరాదా? నీతో చదువుకున్న వాళ్ళందరూ ఫారెన్లో ఉద్యోగం చేస్తాను, నువ్వు మాత్రం రోడ్లు పట్టుకొని తిరుగుతూనే ఉన్నావు. సిగ్గుసరే ఉండాలరా పైసలు అడగ. నీకు పైసలు కావాలి నాన్న. నా దగ్గర లేవని చెప్తారా కదరా. గాడిద లెక్క పెరిగి బుద్ధి లేదు దీనికి. నేనేమన్నా 100,000 అడిగినా, 200,000 అడిగినా, ఏదో ఆస్తి మొత్తం అడిగినట్టు అట్లా అంటవేంది నాన్న? నేను కూడా ఫోటోలు తీసి ఈవెంట్లు చేసి సంపాదించిన డబ్బు కొంచెం ఉంది కదా, దానికి ఇంకొన్ని పైసలు కలిపి ఇమ్మంటున్నా అంతే. అట్లా కాకుండా నేనేమన్నా అందరి కొడుకులేక తాగి తందనాలు ఆడి ఇంటి మీద కొట్లాటలు తీసుకొస్తున్నానా? నాకు నచ్చిన ఫీల్డ్లో నేను ఎదగాలనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లున్నది కాకా? బానే ఉంది కాకా, మంచిగుండు కాకా. సరే నేను పోయిస్తా. సాయి యాడీ పోతుండో? ఏరు అందరూ యాడీ పోయిండ్రు. అందరా? ఏంది బిడ్డ, ఏం జరిగింది? ఏం లేదు కాకా. యాక్షన్! మెసేజ్లు గిసేజ్లు అవసరం లేదమ్మా. మిస్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దిస్ ల్యాండ్ బిల్ బిల్ మన కెమెరామెన్ ఉన్నాడు కదా అని పంపిస్తే 4 హాలీవుడ్ సీన్స్ తీసి పిచ్చెక్కిస్తా. నీ పేరు పాడు చేయాలను, నీ డబ్బులు పోగొట్టాలను మేము ఈ సినిమా తీయలేదు కాకా. పేరుదేముంది బిడ్డ, 10 సంవత్సరాలు బొవ్వ పెట్టినాడు, ఒక్క పూట బొవ్వ పెట్టకపోతే తిట్టుకునే లోకం ఇది. ఇక పైసలంటావా? ఎక్కువ ఉంటే వ్యసనం, తక్కువ ఉంటే విషం. ఏంది ఏడుస్తున్నావా పిచ్చి పిల్ల? కన్నీళ్ళంటేనే నీళ్లు కాలంతో పాటు కరిగిపోతాయి. ఒక నా తోట అందరుంటారనుకున్నా, ఇప్పుడెవ్వరు లేరు కాక. నీ స్నేహితులమ్మా, అంటే నీ వెనక ఉండి నిన్ను నడిపించేవాళ్ళు. ఒక్కసారి పిలువు బిడ్డ, వస్తారు, నీకోసం వస్తారు. రారు కాక. నువ్వు పిలువు బిడ్డ.
కాక ఎట్లున్నా? ఛాలెంజ్ ఎట్లనైనా గెలవాలని మీ మీద ప్రెజర్ పెట్టిన ఐఎమ్ సారీ. నేను ఇచ్చిన రాంగ్ గైడెన్స్ వల్లనే ఇదంతా జరిగిందిరా, నన్ను మాఫ్ చేయరా. సారీరా. అందరికి ధైర్యం చెప్పే నువ్వే, ఇట్లా డల్ అయినవింది కాక. కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా? బాగాలేంది మనసు కాక, తెలుస్తోంది. అర్థం చేసుకునే మనసు నాకుంది కాక. చెప్పు కాక, ఏమైంది? మీ అందరికి సురభి అంటే సినిమా థియేటర్ మాత్రమే, కానీ నాకు ఇది ప్రాణం.